हाय टू एवरीवन, वेलकम टू चेतना इंस्टिट्यूट फॉर कंप्यूटर्स। मनमु राष्ट्रकूटुलकु संबंधी कोई प्रैक्टिस क्वेश्चन चूद्दाम। फर्स्ट क्वेश्चन, राष्ट्रकूटुलकु सामंतुलु एवरु? सो ई राष्ट्रकूटुलकु सामंतुलु वच्चेसी बादामी चालुक्यलु। सो आंसर फॉर द क्वेश्चन इज ऑप्शन सी। राष्ट्रकूटुलु ए वंशीयुलतो युद्धालु चेसारु? सो वीळ्ळु वच्चेसी ఈ రాష్ట్రకూటులు ఉత్తర భారతదేశానికి చెందిన ప్రతిహార పరమార పాల వంశీయులతోనూ, దక్షిణ భారతదేశానికి చెందిన పల్లవ చోళ వేంగి చాళుక్యులతో యుద్ధాలు చేశారు. సో ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు ఎవరు? రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు వచ్చేసి దంతిదుర్గుడు. सो ఈ అమోఘవర్షుడు వచ్చేసి రాష్ట్రకూట రాజులలో గొప్పవాడు. అండ్ రెండవ కర్కరాజు వచ్చేసి రాష్ట్రకూట రాజులలో చివరి రాజు. నెక్స్ట్ క్వశ్చన్, దశావతార గుహాలయం నిర్మించిన రాజు ఎవరు? ఈ దశావతార గుహాలయం నిర్మించిన రాజు వచ్చేసి దంతిదుర్గుడు. దశావతార గుహాలయం ఎక్కడ కలదు? ఇది ఎల్లోరాలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూటులు మొదటి రాజధాని ఏది? రాష్ట్రకూటుల మొదటి రాజధాని ఎల్లోరా. దంతిదుర్గుడు ఏ రాజుని ఓడించి రాష్ట్రకూట రాజ్య స్థాపన చేశాడు? ఇతను వచ్చేసి రెండవ కీర్తివర్మ అనే రాజును ఓడించి రాష్ట్రకూట రాజ్య స్థాపన చేశాడు. క్రింది వాటిలో దంతిదుర్గుడి విజయాల గురించి వర్ణించే శాసనాలు ఏవి? సో ఫస్ట్ ఒకసారి ఆప్షన్ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో ఏమిచ్చినారు? ఎల్లోరా. సెకండ్ ఆప్షన్లో సమ్మంగఢ్ శాసనం. థర్డ్ ఆప్షన్లో ఏ అండ్ బి అని ఇచ్చినారు. ఆప్షన్ డి వచ్చేసి ఏవి కావు అని ఇచ్చినారు. సో దంతిదుర్గుడు తన విజయాల గురించి వర్ణించే శాసనాలు వచ్చేసి ఎల్లోరా అండ్ సమంగఢ్ శాసనం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దంతిదుర్గుడు కుమార్తె రేవను వివాహం చేసుకున్న పల్లవరాజు ఎవరు? సో ఈమెను వివాహం చేసుకున్న పల్లవరాజు వచ్చేసి నందివర్మ. నెక్స్ట్ క్వశ్చన్, హిరణ్య కశ్యపుని వధిస్తున్న నరసింహ విగ్రహం ఏ గుహాలయంలో కలదు? సో ఇది వచ్చేసి దశావతార గుహాలయంలో కలదు. ఈ దశావతార గుహాలయాన్ని కట్టించిన రాజు ఎవరంటే దంతిదుర్గుడు. నెక్స్ట్ క్వశ్చన్, వేంగి చాళుక్యులతో వైరం ప్రారంభమైంది ఎవరి కాలంలో? ఈ వేంగి చాళుక్యులతో వైరం ప్రారంభమైంది మొదటి కృష్ణుడు కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట రాజులలో పృథ్వీ వల్లభ అనే బిరుదు ఎవరికి కలదు? సో ఈ బిరుదు వచ్చేసి దంతిదుర్గునికి కలదు. ఎల్లోరా కైలసనాథ దేవాలయం ఎవరి కాలంలో దీని నిర్మాణం ప్రారంభమైంది? సో ఆన్సర్ వచ్చేసి మొదటి కృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, బాదామి చాళుక్య రాజు రహప్పని ఓడించిన రాష్ట్రకూట రాజు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మొదటి కృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట రాజు ద్రుమిణి చేత ఓడించబడిన పాలవంశరాజు ఎవరు? సో ఎవరంటే ధర్మపాలుడు. ఇతడు పాలవంశరాజులలో గొప్పవాడు. నెక్స్ట్ వచ్చేసి గోపాలుడు. ఈ గోపాలుడు వచ్చేసి పాలవంశ స్థాపకుడు. నెక్స్ట్ దేవపాలుడు వచ్చేసి ఇతను పాలవంశరాజులలో యుద్ధవీరుడు. నెక్స్ట్ ఈ రామపాలుడు, ఇతను రమావతి అనే పట్టణాన్ని నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట రాజు ద్రుమిణి చేత ఓడించబడిన వేంగి చాళుక్య రాజు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి నాలుగవ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, ముంబై సమీపంలోని ఎలిఫెంటా గుహాలయాలు ఎవరికి సంబంధించినవి? సో ఆన్సర్ వచ్చేసి రాష్ట్రకూటులు. రెండవ గోవిందునిపై తిరుగుబాటు చేసిన రాష్ట్రకూట రాజు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ధ్రువుడు. కవి వల్లభ అనే బిరుదు ఎవరికి కలదు? ఈ కవి వల్లభ అనే బిరుదు ధ్రువునికి కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువుడు ఏ పాలవంశరాజుని ఓడించిన విజయానికి గుర్తుగా రాష్ట్రకూట ధ్వజంపై గంగా యమున తోరణాన్ని చేర్చాడు? సో ఆన్సర్ వచ్చేసి ధర్మపాలుడు.